కదా నాకు తెలుసండి. తెలుసా, లాస్ట్ ఇయర్ మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండే అండి. అయితే చుట్టాలందరూ వచ్చారు, సీజన్ కదా, అప్పుడు సీతాఫలాలు చాలా ఉండే. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోలేం కదా, ఎక్కువ రోజులు ఉంచుకుంటే అవి మాగిపోతాయి. అందరు బంధువులు వెళ్ళిపోయారు, అవి అలాగే ఉండిపోయాయి. ఏం చేయాలి అనుకుంటుంటే అక్కడ చూస్తూ ఒక అద్భుతమైన రెసిపీ ట్రై చేశానండి. అదే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. కానీ యాపిల్స్ అంటే ఉంచుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఐటమ్ ని ఈ సీజన్ లో మాత్రమే ట్రై చేయాలి, ఎందుకంటే వేరే సీజన్ లో సీతాఫలం దొరకదు కదా. కాబట్టి మీరు ఈ సీజన్ లోనే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు యాపిల్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు అందులో ఒక బటర్ స్లైస్ వేయాలి. మనం యాపిల్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు యాపిల్ ముక్కలన్నీ ఇందులో వేసాలి. ఇప్పుడు ఈ యాపిల్స్ అన్ని స్మాష్ అయ్యేదాకా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ కూడా పెట్టుకోవాలండి. మనకి రెండవ తొందరగా అయిపోవాలంటే రెండు ఒకటిసారి కుక్ చేసుకోవాలి. సో ఇది కుక్ అవుతుంటుంది, అంతవరకు మనం దీంట్లో చేద్దాం. దీంట్లో మళ్ళీ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని దాని తర్వాత రైస్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇది ఏం రైస్ తెలుసా అండి, బాస్మతి రైస్. ఇందాక బటర్ వేసా కదా, కాస్త కలుపుకొని దాంట్లో పాలు పోసుకోవాలి. మనకి కావాల్సినంత పాలు పోసుకోవాలి, ఎందుకంటే కుక్ అవ్వాలి కదా రైస్ మొత్తం. సో మధ్య మధ్యలో దీన్ని మర్చిపోకండి, దీన్ని కూడా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో జాజికాయ గ్రేట్ చేసుకోవాలి. దీంట్లో వేసుకుంటేనే బాగుంటుందండి, పైన గార్నిష్ కూడా చేసుకోవచ్చు, కానీ అది అలా చేసుకోదు. దీంట్లో కుక్ అయితేనే దానికి ఇంకో టేస్ట్ వస్తుంది, అందుకే మనం దీనిపై నుంచి వేసుకుంటాం అన్నమాట. చూసారా ఇలా వేసుకోవాలి జాజికాయతో. చాలండి, ఇప్పుడు మిక్స్ చేసుకోండి. దీన్ని కూడా మర్చిపోవద్దండి, దీన్ని కూడా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. వావ్, స్మెల్ ఎంత బాగా వస్తుంది తెలుసా. ఇప్పుడే ఇంత మంచి స్మెల్ వస్తుంటే ఇంక ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకెంత బాగుంటుందో. చూసారు కదా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు చైనా గ్రాస్, ఇంకా కండెన్స్డ్ మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ బౌల్ తీసుకొని ఇది అందులో వేసుకుందాం. చాలు, ఇలా నీట్ గా బౌల్ లో వేసేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకోవాలి. బౌల్ లో వాటర్ పోసుకొని వేట్ చేసుకోవాలి. బాదం పిస్తా అందులో వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఇలా దీనిపైన తీసే రాదు కదా, హాట్ వాటర్ లేస్తే చాలా తొందరగా వచ్చేస్తుంది అనమాట. అందుకని బాదం ఇంకా పిస్తా వేసేసాం.
కొంచెం బాయిల్ అయిన తర్వాత దానిని తొక్కంత బయటికి వచ్చేస్తది. అప్పుడు మనం వేసుకుందాం. అండ్ ఇంకోటి ఇది రెడీ అయిపోయింది కదా, దీని ఇలాగే వదిలేస్తామా? ఆ కదా, మన ప్రోగ్రామ్ ఏంటి? జిల్ చల చల కూల్ కూల్ చల చల కూల్ కూల్ అని అన్ని హాట్ చేస్తుందని అనుకుంటున్నారు కదా. లేదండి, ఇది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత అప్పుడు ఇది తీసి మన ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అప్పటి వరకు కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం యాపిల్ స్మాష్ అయిపోయింది కదా, అది తీసుకొని బౌల్ లో వేసేసుకుందాం. వేసుకున్నామండి, ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. చలో నేను క్లీన్ చేసుకున్నా. అండ్ ఇది కూడా రూమ్ టెంపరేచర్ కి వచ్చేసింది కాబట్టి కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. కూల్ కూల్ ఉండాలి కదా. ఇప్పుడు దీన్ని చాప్ చేసుకుందాం. ఏంటి అనుకుంటున్నారు? అదేనండి, బాదం ఇంకా పిస్తా వాటిని. ఇప్పుడు యాపిల్ కస్టర్డ్ యాపిల్ రైస్ కాండే అసెంబ్లీ స్టార్ట్ అయిపోతుంది. అసెంబ్లీ అంటే ఆ అసెంబ్లీ కాదండి, అసెంబ్లీ అంటే ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి అని అర్థం. మరి స్టార్ట్ చేద్దామా? చలో మరి ఇందాక పెట్టిన రైస్ కాండే కూడా కావాలి కదా, అది తెచ్చుకుందాం. ఇప్పుడు షురీ చేద్దాం. యాపిల్స్ స్మాష్ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి కింద ఫస్ట్ లేయర్ అన్నమాట. ఇది షుగర్ వేయలేదు కదా. షుగర్ ఎందుకు వేయలేదు అనుకుంటున్నారు? మనం ఇందాక అందులో కండెన్స్ మిల్క్ యాడ్ చేశాం కదా, దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ వేయలేదు నేను. ఎక్కువ స్వీట్ తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే షుగరు కంట్రోల్ లో ఉంటది, స్వీట్నెస్ చాలా తక్కువగా ఉంటది, ఇంకా టేస్టీగా కూడా ఉంటది. దెన్ ఇప్పుడు రైస్, కండెన్స్డ్ రైస్ దీన్ని బాగా కలిపి అప్పుడు లేయర్లా వేసుకోవాలి, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, కొంచెం కూల్ అయ్యి ఫ్రీజ్ అవుతుంది అనమాట అందుకని. దీంట్లో కూడా కండెన్స్డ్ రైస్, సీతాఫలం పండు యాడ్ చేసుకోవాలి, ఇలా సెంటర్ లో పెట్టుకోవాలి. సరే ఎంత బాగా పెట్టాను, మీరు కూడా ఇలాగే పెట్టుకోండి. దీంట్లో కూడా సెంటర్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పిస్తా, అవి సైడ్ లో యాడ్ చేసుకోవాలి నీట్ గా. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. అండ్ దీంట్లో కూడా బాదం యాడ్ చేసేసా, ఇప్పుడు పిస్తా. చూసారా పిస్తా యాడ్ చేయగానే ఎంత కలర్ఫుల్ అయిందో. రోజ్ సిరప్ అదేనండి, గులాబీ దీన్ని ఇలా పైన వేసుకోవాలి, ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. కొంచెమే వేసుకోవాలండి, పైన ఒక కాజు పెట్టాలి ఇలా గార్నిషింగ్ కోసం. చూసారా ఎంత స్టైలిష్ గా ఉందో. మన యాపిల్ కస్టర్డ్ యాపిల్ రైస్ కాండే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్ గా ఉంది, ఎంత బాగుందో. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి నేను ట్రై చేశాను, తినాలి కదా. తినాలంటే దీన్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మరి ప్రోగ్రామ్ పేరేంటి? జిల్ చల్ల చల్ల కూల్ కూల్ గా, కాబట్టి కొంచెం కూలింగ్ ఉండాలి కదా, కాబట్టి దీన్ని ఒక అట్లీస్ట్ 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అప్పుడే తినాలి. మరి ఇప్పుడు నేను ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నా, ఓకేనా? యాపిల్ కస్టర్డ్ యాపిల్ రైస్ కాండే అది బ్రిటిష్ వాళ్ళు కోహినూర్ వజ్రంతో పాటు దాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయారు. కోహినూర్ వజ్రం తేకపోయినా మీకోసం ఆ రెసిపీని తీసుకొచ్చేసాను. ఎంతైనా హరిష షార్ప్ కదా,
సరే ఇప్పుడు రెసిపీ రెడీ అయిపోయింది కూల్ కూడా అయిపోయింది మరి తెచ్చుకుందామా చలో తీసుకొచ్చేసా ఎంత కూల్ గా ఉందో దీని అర్జెంట్ గా టేస్ట్ చేద్దాం వావ్ బాస్మతి రైస్ అండ్ ఇంకా అందులో ఇంకా మనం జాజికాయ వేసాము కాజు పిస్తా అవన్నీ తింటుంటే నేను చెప్పడం కాదండి మీరు ట్రై చేసి చూడండి మీరే ఒప్పుకుంటారు ఇదండి ఇవాలటి జిల్ అనిపించే యాపిల్ కస్టర్డ్ యాపిల్ రైస్ కాండే యాపిల్ కస్టర్డ్ యాపిల్ రైస్ కాండే కావాల్సిన పదార్థాలు రైస్ యాపిల్ సీతాఫలం చైనా గ్రాస్ कंडेंस्ड मिल्क पिस्ता काजू बटर नटमेग बादाम तैयारी विधानम मुंदुगा एप्पल स्किन तीसेसी चिन्न मुक्कलुगा कट चेसुकोवाली इप्पुडु स्टव ऑन चेसी पैन पेट्टुकोनी अंदुलो बटर वेसी एप्पल मुक्कलु वेसी मोत्तम दग्गर अयेंत वरकु कुक चेसुकोवाली इप्पुडु मरो पैन तीसुकोनी बटर वेसी बासुमती राइस कावाल्सिननि पालु पोसी जाजिकाय ग्रेट चेसी वेसुकोवाली राइस दग्गर अय्याक चाइना ग्रास कंडेंस्ड मिल्क वेसी मोत्तम मिक्स चेयाली मोत्तम मिक्स चेसाक ओक ग्लास बौल लो वेसुकोवाली चल्लारिन तर्वात फ्रिज लो पेट्टुकोवाली वेयिंचिन आपिल नी कूडा बौल लो वेसुकोवाली इप्पुडु ओक गिन्नेलो वाटर पोसी बागा वेडि चेसी अंदुलो बादाम पिस्ता वेसी उडिकिंचुकोनी गिन्ने दिंचि बादाम पिस्ता पैन उन्न पोट्टु तीसुकोवाली वाटिनि कट चेसुकोवाली फ्रिज लो राइस तीसी बयट पेट्टुकोनी बौल तीसुकोनी వేయించిన యాపిల్ తీసి కాండే రైస్ బాగా కలిపి అదే బౌల్ లో వేసుకోవాలి సీతాఫలం పండు మధ్యలో వేసి కట్ చేసిన బాదం పిస్తా సైడ్స్ లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రోస్ సిరప్ వేసి పైన కాజు తో గార్నిష్ చేస్తే చాలు యాపిల్ కస్టర్డ్ యాపిల్ రైస్ కాండే రెడీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో జిల్ అనిపించే ఐటమ్ తో మీ ముందు ఉంటది మీ హరీష జిల్ చల చల కూల్ కూల్ బై బై ఓ బేక్ ఫ్రూట్ గణాష్ స్టార్ట్ वाटर पोसी अभी हीट दानी इंको बॉल अंदर वेट